చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అధ్యక్ష ఈరోజు ఈ కౌన్సిల్ బిల్లు ఎందుకు రద్దు చేయాల్సిన అవసరం ఆవశ్యకత వచ్చిందనే అంశంపైన చర్చకు రావడం జరిగింది అధ్యక్ష దీనికి ప్రధాన కారణం ఆ రోజు ఏ ఉద్దేశంతో అయితే ఈ కౌన్సిల్ని తీసుకొచ్చారో ఎక్కడైతే శాసనసభలో అరీ లెజిస్లేషన్ పనిపోతూ ఉంటుందో అటువంటి పరిస్థితుల్లో కౌన్సిల్లో కొంత చర్చ జరగాలి కౌన్సిల్లో కొంత చర్చ జరిగిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనతో ఈ కౌన్సిల్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష అయితే ఈరోజు జరుగుతున్నది శాసనసభలో చాలా చక్కగా చర్చలు జరుగుతున్నాయి కానీ శాసనమండలిలో రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈ యొక్క చట్టాలను వాడుకుంటున్న పరిస్థితుల్లో విలీన పరిస్థితులు తీసుకురావడం జరిగింది అధ్యక్ష కానీ అధ్యక్ష అది శాసన మండలే తప్ప శాసన తీర్మాన మండలి కాదు అధ్యక్ష ఇంకోటి కూడా అధ్యక్ష ఒక పార్టీ ప్రతిపాదించినటువంటి ఒక రూల్ 71 బిల్లు శాసన మండలి ముందుకు వచ్చింది అధ్యక్ష అదేవిధంగా ఒక చట్టసభల్లో ప్రజలు ఆమోదించినటువంటి చట్టసభల్లో ఆమోదించినటువంటి బిల్లు మండలి వద్దకు వెళ్ళింది అధ్యక్ష చైర్మన్ గారు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలన్నప్పుడు ప్రజలు ఆమోదించిన చట్టసభలు ఆమోదించిన బిల్లును ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఒక పార్టీ ప్రతిపాదించినటువంటి రూల్ 71కు ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఇట్లాంటి సభ మనకు అవసరమా అధ్యక్ష అధ్యక్ష విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేనటువంటి కౌన్సిల్ మనకి అంగీకారమా అనంగీకారమా చెప్పాలే తప్ప చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి సభ మనకు అవసరమా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష అధ్యక్ష ఇచ్చినటువంటి నోటీసు చెల్లదో అని చైర్మన్ చెప్పి సభ్యులు ఇచ్చిన నోటీసే చెల్లనప్పుడు విచక్షణ అధికారం ఎక్కడి నుంచి వస్తుంది చైర్మన్ గారికి సభలు ఇచ్చిన నోటీసే చెల్లదన్నప్పుడు విచక్షణ అధికారం ఎలా వస్తుంది చైర్మన్కి అలాంటి సభ మనకు అవసరమా అధ్యక్ష అధ్యక్ష ప్రొసీజర్ ప్రకారం పెద్దల సభను నడపలేని పెద్దలు కాని పెద్దలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో శాసనసభ ఆమోదించినటువంటి బిల్లును తిరస్కరిస్తున్నటువంటి శాసన మండలి మనకు అవసరమా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడేది అధ్యక్ష చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు కొనుగోలుతో ఎమ్మెల్సీలను పెట్టి పెద్దలు కాని పెద్దల సభను నడుపుతున్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి ఇలాంటి శాసన మండలి మనకు అవసరమా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష 1995లో ఇదే శాసనసభలో ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిస్తే ఈరోజు ఇదే శాసన మండలిలో ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్న పరిస్థితుల్లో అలాంటి సభ మనకు అవసరమా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది అధ్యక్ష ప్రజాస్వామ్యం రక్షించడానికి పరిరక్షించడానికి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బిల్లు పెట్టాల్సి వచ్చింది అధ్యక్ష కేవలం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా ప్రజల ఆలోచనలకు ప్రతిబింబంగా ఈ చట్టసభల్లో తీర్మానాలు చేయాలనుకున్నప్పుడు ప్రజలు ఆమోదించినటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రతినిత్యం ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో ఇలాంటి సభ మనకు అవసరమా అధ్యక్ష డెమోక్రటిక్గా కౌన్సిల్ పెద్దల సభ ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటే అన్డెమోక్రటిక్ గా సభను నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సభ మనకు అవసరమా అధ్యక్ష టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ సభ అన్నప్పుడు డెన్ ఆఫ్ డెవిల్ గా సభను మార్చినటువంటి పరిస్థితుల్లో అలాంటి సభను కొనసాగించి సాధించేదేముందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష ఆ రోజు రాజశేఖర్ గారి గురించి చెప్పారు అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు ఒక స్పిరిట్ గా ఉంటుందని ఈ సభను తీసుకొచ్చారు అధ్యక్ష కానీ రాజశేఖర గారు స్పిరిట్ గా ఉంటుందని సభను తీసుకొస్తే దాన్ని ఆల్కహాల్ గా మార్చినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సభను కొనసాగించాలి అధ్యక్ష మనం అలా పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష ఒక పెద్ద రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క సభ కావాలని కోరుకున్నాడు అధ్యక్ష
సభగా దీన్ని మార్చినప్పుడు ఇలాంటి సభలో కొనసాగించి రాష్ట్ర ప్రజలకు చేసేటువంటి మేలందో ఆలోచించాలి అధ్యక్ష అధ్యక్ష అంతకన్నా ముఖ్యంగా ఒక ఉద్దేశం చెప్తున్నాను అధ్యక్ష పబ్లిక్ ఇంట్రెస్ట్ గా శాసన మండలి సభ ఉండాలి అని కోరుకున్నప్పుడు పర్సనల్ ఇంట్రెస్ట్ గా ఒక సభను కొనసాగిస్తున్నప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ ని గాలికి వదిలి పర్సనల్ ఇంట్రెస్ట్ కి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సభని కొనసాగించి ప్రజలకు చేసే మేలేం ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకొని ఉంటే మీకు తెలుసా అధ్యక్ష రాజ్యసభలో కేంద్రానికి బలం లేనప్పుడు మనీ బిల్లుగా మామూలు బిల్లును కూడా మనీ బిల్లుగా పెట్టి ఆమోదించుకున్నది మనం అంతా కూడా చూసాం మనీ బిల్లుగా పెట్టినప్పుడు వాళ్ళు దానికి సంబంధించి అభిప్రాయం చెప్పడమే తప్ప వాళ్ళ ఆమోదం ఉండదు సెలెక్ట్ కమిటీకి పంపడం ఉండదు గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకొని ఉంటే దీని మనీ బిల్లుగా పెట్టి వాళ్ళు జస్ట్ వాళ్ళకి నోటీసులో పెట్టి ఆమోదించుకోవడం దానికి చేత కాదు అధ్యక్ష కానీ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలా ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వాలా పెద్దల సభని గౌరవించాలని సభకు పంపితే దాన్ని రకరకాల నానా యాగి చేసి నానా రకాలుగా ఆ పెద్దల సభను దిగజారుస్తున్న పరిస్థితుల్లో ఈరోజు సభను కొనసాగించి సాధించేదే ఉంది అధ్యక్ష ఓటాడుతున్నాను అధ్యక్ష ఈరోజు బీహార్లో చట్టసభలతో సంబంధం లేకుండా ఆనాడున ముఖ్యమంత్రి తనకున్న అధికారంతో ఆర్డినెన్స్ తెచ్చి 6 నెలల వరకు ఆర్డినెన్స్ ను కొనసాగించి చేసినటువంటి చట్టం కూడా ఉంది సార్ జరిగినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష 17 సార్లు ఆర్డినెన్స్ తెచ్చినటువంటి రాష్ట్రం బీహార్ అధ్యక్ష ఈరోజు ముఖ్యమంత్రి గారు అనుకుని ఉంటే ఈ 3 రాజధానుల అంశాన్ని ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి ఆమోదించుకొని ఇంప్లిమెంట్ చేసి 4 సార్లు ఆమోదించి 2 సార్లు కొత్త రాజధానులు 3 రాజధానులు రెడీ ఉంటాయి అధ్యక్ష కానీ ప్రజాస్వామ్యానికి విలువిస్తూ ప్రజాప్రతినిధులకు విలువిస్తూ చట్టసభలకు విలువిస్తూ సభకు పంపితే న్యాయపరంగా పంపితే అలాంటి సభలను ఈరోజు తప్పుదోవ పట్టిస్తుంటే ఇలాంటి సభను కొనసాగించి సాధించదే ఉంది అధ్యక్ష చివరిగా అధ్యక్ష సమయం కూడా తక్కువ ఉంది రాజ్యాంగానికి విలువ లేనప్పుడు ప్రజాస్వామ్యానికి విలువైనప్పుడు అండమోకరటకు వ్యవహరిస్తున్నప్పుడు ప్రజల రక్షణకు ప్రజాస్వామ్య రక్షణకు పరిరక్షణకు ఈరోజు ఈ సభ తీసుకున్న నిర్ణయము తప్పనిసరి పరిస్థితి అధ్యక్ష ఇది ప్రజలు గమనించమని ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తుందో ప్రజలందరికీ తెలుసని ప్రజలు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సభ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తారని ఆమోదిస్తారని తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు అధ్యక్ష